రండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో వెరైటీ సూపర్ టేస్టీ. మనం ఎప్పుడు తిన్నా చెరువు చేపలు తింటాం కదా, అవి మనం స్పెషల్గా మేత వేసి పెంచేయి. ఇవి ఇప్పుడు కాలువలో వదులుతారు కదా నీళ్లు, అందుకని ఆ కాలువల్లో వచ్చింది. ఇది ప్రకృతి సిద్ధంగా బతికేయన్నమాట. ప్రకృతిలో మామూలుగా ఎవరు ఏ మేత వేయాలి, ఎవరు ఏ తిండి తినాలి, ఆ తిండి తిని స్వచ్ఛందంగా బతికేయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక మామూలు కూరలాగా కాకుండా వెరైటీగా వండాలి. చింతపొడి, చింతాకు పొడి వేసి కనుక చేస్తే సూపర్గా ఉంటాయి. వీటిని బాగా నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఆ చింతాకు పొడి వేసి ఎలా ఈ చేపల కూర చేయాలో చూపిస్తాను. మీకు అవకాశం ఉంటే ఒక్కసారి అట్టా వండుకోండి. మామూలుగా ఉండదు నిజంగా. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇంకా దీంట్లో ఇంకొక గుణం కూడా ఉంది. ఎంత పాలు రాకుండా ఉండేవాళ్ళకైనా బాలింతలకి సూపర్గా పాలు పడతాయి. ఈ చింతపొట్టు ఇది అదే చింతపొడితోటి చిన్న చేపలు చేతి పక్కిలు అని కూడా అంటారు వీటిని. ఈ చేపల కూర తింటే కానీ కొంతమంది పిల్లలు అందరు తాగుతారు. కొంతమంది పిల్లలు ఈ పాలు తాగితే వాంతి చేసుకుంటారు అన్నమాట. అది ఇప్పుడు వీటిని నేను నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఇక చూడండి చేపలు తెల్లగా ఎలా చేసుకొచ్చాను. సూపర్గా చేశాను. ఇంకా ఇప్పుడు దీనిలోకి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో ఈ కూర చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని చింతాకు పొడితోటి తయారు చేస్తున్నాను అన్నమాట ఈ కూర. ఇదిగో చింతాకు తెచ్చుకొని ఎలా ఎండబెట్టుకొని మిక్సీలో వేసుకొని జల్లెడి పట్టుకుంటే ఎలాంటి పొడి వచ్చింది. అప్పుడు మీరు ఈ పొడితో చేసుకుంటే అద్దరిపోయింది. ఇది బాలింతలు ముసలోళ్ళు అసలు ఎవరు వాళ్ళు వీళ్ళు అనేది లేదు. బాలింతలకి పాలు పడతాయి అన్నమాట ఈ చేపల కూర తింటే తప్పనిసరిగా పడతాయి. ఇంక ఇప్పుడు దీనిలోకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుబాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కారం, చింతపొట్టు. నాకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం. ఇది పోయిన సంవత్సరం చింతపొట్టు. ఈ సంవత్సరం కరోనా వల్ల చింతపొట్టు తయారు చేయలేదు. అదే పొట్టు అంటారులే చింతపొడి, చింతపొడి తయారు చేయలేదు. పోయిన సంవత్సరం అంత పులుపు ఉంటుందో ఉండదోనని, చింత చచ్చిన పులుసు చావదని అంటారుగా, అయినా ఉంటుందో ఉండదోనని కొంచెం చింతపండు గుజ్జు కూడా వేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే దీంతోనే సరిపెట్టుకుంటామంటే సరిపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు, లేత కరివేపాకు, ఉప్పు, ఇది అల్లం, వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా దంచి, ఇది వేరుశనగ నూనె, కొంచెం అమ్మమ్మ ఫార్ములాగానన్నా, కొంచెం వంట ఆముదం, ఇవన్నీ వేసి ఒకేసారి కలిపి పెట్టాలి. దీనికి తాలింపులు మసాలాలు అలాంటివి ఏమి ఉండవు. అయినా కానీ సూపర్గా ఉంటుంది, అద్దరిపోయిద్ది. మీరు తప్పకుండా ఒకసారి చేయండి. ఈ కాలువలో దొరికి చేపలు కదా, ఈ ప్రకృతి సిద్ధంగా మామూలు మేత వేసిన చేపలు, చెరువుల్లో చేపలు కాదు, చాలా టేస్టీ. ఇది ఎలా తినాలో తెలుసా? చక్కగా లేదు, ఇగిరిపోయిద్ది. ఇంకా నీళ్ళు ఏం పోయి అవసరం లేదు, ఇగ్గిరిపోయి ఆయిల్ పైకి వచ్చింది అప్పుడు దించుకోవాలి. అన్నము మనం పులిహోరకు వండుకుంటామే పొలుగ్గా, అలా వండుకొని ఒక్కొక్క చేప వేడివేడి అన్నం, ఒక్కొక్క చేప అన్నంలో పెట్టుకొని అంతే తినేయటమే. ముళ్ళు లేదు, గిళ్ళు లేదు, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు అలవాటు లేకపోతే అట్ట తినబోకండి, గొంతులో గుచ్చుకుంటాయి, తీసుకొనే తినండి. నేనైతే అట్ట తింటా, నాకు ఇష్టం. సరేనా, ఇంక ఇప్పుడు దీన్ని కలిపి పెడదాము. ఎలా కలుపుతానో చూడండి. ఇప్పుడు ఈ చేపలు తీసుకుందాం. దీని కొంచెం పక్కకు పెడదాం. ఈ చేపలు ఇక్కడ పెడదాము. దీనిలో సరిపడా ఉప్పు, దానికి ఎంత సరిపోయింది కరెక్ట్గా, కారము, కారము, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చాపచ్చగా నూరిన జాలి. ఆ ఉల్లిపాయలు కూడా మమ్మమ్మ అయితే రోట్లో వేసి అట్ట దంచిద్ది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఈ కొత్తిమీర, దీన్ని మాత్రం కొంచెం లేతగా ఆకు తీసుకొని చక్కగా ఇలా దూసేసి, ఈ కాడలు రావు లేతగా ఉంది కదా, అబ్బో మామూలు వాసన కాదు, సువాసన ఎద్దరిపోతుంది. ఇలా శుభ్రంగా దీంట్లో వేసేద్దాం కరివేపాకు. చాలే ఇంకా. ఇప్పుడు ఈ చింతపొట్టు, తరువాత వెన్న, సరిపోద్ది. ఇప్పుడు కొంచెం వంటాము. ఇప్పుడు ఆయిల్, ఇది వేరుశనగ నూనె చాలు.
ఎక్కువ అవసరం లేదులే. అవన్నీ వేసాక మనం వెన్న అదంతా ఇప్పుడు చేతితోటి శుభ్రంగా ఎట్ట పట్టేసి ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలపాలి. బాగా కలపాలి, మొత్తం కలిసేటట్టు ఎట్ట కలపాలి. కలిపిన తర్వాత దీనిలో ఈ చింతపండు రసం వేయాలి. సరిపడానే వేసుకోండి, ఎక్కువ అయితే మరీ పుల్లగా ఉంటుంది. కొంచెం వేసానండి. ఇంక ఇప్పుడు దీన్ని ఎట్ట కలిపేసి ఇంక నీళ్ళు అవసరం లేదు. ఇలానే సేమ్ హింతే ఇంక దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టి ముందు కొంచెము సెగ పెట్టాలి. పెట్టిన తర్వాత ఉడుకుబట్టిద్దే అప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి చక్కగా ఆయిల్ పైకి వచ్చింది ఆ ఉడికేప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తా. ఇదిగో మీకు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు ఈ కూర పొయ్యి మీద పెట్టాను కదా, ఇది ఈ ఆయిల్ మీకు చాలా మంచిది ఆరోగ్యానికి. మీకు కూడా వీలుంటే ఇలా పట్టించుకోండి. ఇక్కడ మాకు దగ్గరలో బాపట్లలో ఒక గానుగొంది, ఆయన పడతాడన్నమాట వేరుశనగ పప్పులు. నేను ఒక 20 కేజీలు వేరుశనగ పప్పులు, ఒక 20 కేజీలు నువ్వు పప్పు, అంటే నల్ల నువ్వుల మీద తొక్కదీసిన పప్పు అన్నమాట, అది పప్పు నూనె అంటారు దాన్ని. మనం ఆవకాయ పచ్చట్లో వేసుకోవటానికి వాటికి వాడుకుంటాం. నల్ల నువ్వులు అట్నే పట్టిస్తే మనం తినలేము, అదే రకంగా ఉంటుంది, వాసన కూడా బాగోదు. అందుకని నువ్వు పప్పు అమ్ముతారు, నువ్వులు కాకుండా నువ్వు పప్పు. ఆ పప్పు 20 కేజీలు 20 కేజీలు వేరుశనగ పప్పులు తీసుకెళ్ళి నేను గానుగు పట్టించుకొచ్చుకుంటా ఈ కూరల్లోకి, మా అమ్మాయి వాళ్ళకి నాకు, మేము వాడుకుంటామన్నమాట. ఇది ఈ నూనె, ఇది చాలా బాగుంటుంది, భలే టేస్ట్ కూడా ఉంటుంది, మంచి వాసన వస్తుంటుంది. దీనికి ఫిల్టర్లు గిల్టర్లు ఏమి ఉండవు. తెచ్చి డబ్బాలో పోస్తాను, అది తేరుకొనిద్ది అడుక్కు బాగా మడ్డి కూడా పేరుకునిద్ది, తేరుకొని తేరుకొని ఇంత ఫ్రెష్గా వచ్చింది. ఇంకా అయిపో వచ్చింది, లాక్డౌన్ వల్ల పొయ్యి తెద్దామని అనుకుంటున్నాను, కుదరటలేదు. మీకు కూడా అవకాశం ఉంటే మాత్రం ఆరోగ్యకరమైన నూనె ఏమన్నా డీప్ ఫ్రైలు కనుకో అప్పుడు ఫ్రీడమ్ వాడతాను. వీటిని మాత్రం కూరల్లోకి, అరిసెలు వండటానికి, బూరెలకి, అలాంటి వాటికి బాగుంటుంది. సరేనా, మీకు కూడా అవకాశం ఉంటే తెచ్చుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఇదిగో చూసారా, ఎగిరిపోయింది, అదంతా ఆయిల్ అన్నమాట, మనం వేసిన ఆయిల్ అది చూడండి. ఇది ఇది మొత్తం ఆయిల్, ఆయిల్ పైకి వచ్చింది. ఇంక ఇది అడుగును కూడా కొంచెం అంటుకుంటుంది, అట్ట అంటుకుంటేనే భలే టేస్ట్, అంటుకున్న అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇంక మనం కొత్తిమీరలు గిత్తిమీరలు ఏమి వేయవలసిన అది అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు మనం దించేసుకోవటమే. ఇంకా పొయ్యి కట్టేసి కట్టేశాను, పొయ్యి కట్టేసి దించేసుకోవటమే. కొంచెం ఇది ఆరిద్ది, ఆరిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని నేను చెప్పినట్టు తినండి, సూపర్ అంటే సూపర్, అద్దరిపోయిద్ది, చాలా బాగుంటుంది. ఒకసారి అయినా టేస్ట్ చేయండి, సరేనా. ఇంకా చూడండి ఇంకొకసారి కట్టేసాను పొయ్యి, అదంతా ఆయిల్. ఇంకా చూడండి ఎంత బాగుంటుందో, భలే టేస్ట్ ఉంటుంది ఇది. ఇది మేము పిల్లల్ని కన్నప్పుడు, మేము డెలివరీ అయినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఉలవచారు ఈ భలే పెట్టే వాళ్ళు ఉలవచారు తాగితే వెయిట్ తగ్గుతారు, కొవ్వు కరిగిద్దని మా అమ్మమ్మ పెట్టే ఉలవచారు కూడా ఒకసారి పెడతానులే, ఇలా కూరలు చేసి పెట్టేవాళ్ళు. ఇది ఇప్పుడు నిలవంటలేదు కానీ ఎందుకో కానీ మనం ఎంత జాగ్రత్త చేసినా కానీ మా అమ్మళ్ళు మా అమ్మమ్మ చేసినప్పుడు వారం రోజులు ఉండేది. అది పక్కన పెట్టి స్పూన్తో తీసి మా కారము ఈ ఉలవచారులు రసాలు అవి పెట్టి బాలింతలుగా ఉన్నప్పుడు ఈ కొంచెం వేసేవాళ్ళు నంచుకోవటానికి అని చెప్పి చాలా రోజులు ఉండేవి. మరి ఇప్పుడు ఎందుకనో వంటల్లో మరి మనకు తెలియదు ఎందుకు వంటలేదు, ఈ దీనివల్ల కావాలి. ఈ లేదు, 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఉండిద్ది కానీ ఈ 2 రోజులు బయట ఈ రోజు ఉండాను కదా, రేపటి వరకు పర్వాలేదు. ఎల్లుండి చూస్తే లేదు, ఇట్ట పట్టుకుంటే ఇట్ట జిగట్లాగా వచ్చింది, ఇంకా తినలేంగా పడేయటమే. అట్ట మా అమ్మళ్ళు వండినప్పుడు అప్పుడు పూర్వకాలంలో అయితే వారం ఉండేది ఖచ్చితంగా. ఎట్లనే మాడ్చేవాళ్ళు, అది చూడండి పక్కనలో కూడా మాడింది అనేది, చింతపొడి వేసి మాడేసాము మాడేసాము అనేవాళ్ళు. ఇది కూర, ఈ కూర గురించి ఎంత చెప్పినా అది కొంచెం ఎక్కువలాగుంది. సరే మీరు కూడా వండుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, మీకు నచ్చిందా లేదా దీని టేస్ట్.